ఈ పాఠాలు నేర్పుతున్నటువంటి ఎక్కువ మంది కూడా బలిజలం అన్నటువంటి విషయాన్ని నేను ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను. ఈ మొదటి కార్యక్రమంలో ఉండిపోయినట్లయితే ఇక్కడ నేనేంది, అక్కడ మా నాన్న ఏంది, ఎవరు కూర్చొని ఉండేవాళ్ళే కానీ ఖచ్చితంగా ముమ్మాటికి మీరందరూ 19లో పెద్ద ఎత్తున మా మీద చూపించినటువంటి ప్రేమకు కారణంగానే అధికారంలోకి రాగలిగిన తిరుపతి శాసనసభ్యుడిగా కరుణాకర్ రెడ్డి గారు గెలవగలి గారు ఈరోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి మార్పులన్నింటికి కూడా మూల కారణం మీ మద్దతేనన్నటువంటి విషయాన్ని నేను గర్వంగా తెలియజేస్తూ తిరుపతి నగరాన్ని ఈ 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా మార్చివేసి మీ ముందర నిలబడి నేను మిమ్మల్ని మరొకసారి మీ మద్దతును పెద్ద ఎత్తున నాకు ఇవ్వవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మార్చేందుకు ఆ స్థాయి శక్తుల నేను కష్టపడతాను. ఇప్పటికే 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు తిరుపతి నగరంలో ట్రాఫిక్ కష్టాలను ఏ విధంగా తీరుస్తున్నాయో మీరందరూ కూడా చూస్తున్నారు. ఇంకో 14 రోడ్లను మరొక 1.5 సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తాను. ఇదే కాకుండా తిరుపతి నగరానికి ఐటీ పరిశ్రమను తీసుకురావడం, తిరుపతిని పారిశుద్ధ్యంలో మెరుగైనటువంటి స్థానంలో నిలబెట్టడం, తిరుపతిని నేర రహిత నగరంగా మార్చేటటువంటి బాధ్యతను కూడా నా భుజాన వెతుకుంటానన్న హామీని నేను మీకు ఇస్తూ నా వైపున నిలబడండి. నేను నిజంగా తిరుపతిలో అభివృద్ధి చేసి చూపించినటువంటి వాడినైతే నా గురించి మీరు నలుగురితో మాట్లాడి ఈ 40 రోజుల పాటు తటస్థంగా ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ప్రభావితం చేయవలసిందిగా మిమ్మల్ని నేను అభ్యర్థిస్తూ నా ఎన్నికలో ప్రధాన భూమిక పోషించాలని చెప్పి మరోమారి నేను మీ అందరికీ వినమ్రంగా విన్నవించుకుంటూ పెద్దలందరికీ నిర్వాహకులు మా డిప్యూటీ మేయర్ ఉత్తరనారాయణ గారికి, నీలం బాలాజీ గారికి, అలానే దొరయ్య గారికి, పొన్నాల చంద్రకు, కుమారాకు, సైజకు, మధుబాలకు, పద్మజకు, చిన్నమునకు, రకాకులు, దినేష్, ఆనంద్, ప్రవీణ్, కరటే శ్రీనన్న, చందన్న, సురేష్ అన్న, తర్వాత బాలిశెట్టి కిషోర్, పొట్టచందన్న, సునీలన్న, అక్కడ నందగోపాలకు ఆయన దూతుంది, నందగోపాలకి దూది శివానికి కృష్ణుడు అంటారా, అనిల్ రాయలన్న, శేఖర్ మిగతా అందరికీ ఎవరినైనా మర్చిపోయింటే క్షమించాలి. మీ అందరికీ పేరు పేరున సత్యాంజలి, సత్యాంజలు ప్రసాద రమేష్ అన్న, పెద్ద మహేష్ వల్ల రమేష్ అన్నకు, మిగతా అందరికీ కిషోర్ అన్నకు పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా చక్కటి సమావేశాన్ని మీరు ఏర్పాటు చేసి పరిధులందరూ కూడా పెద్ద ఎత్తున ఈసారి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నామన్నటువంటి సంకేతాలు పంపినందుకు మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత చక్కటి సమావేశాన్ని నిర్వహించటమే కాకుండా గంట పైగా అయినా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా కలవకుండా ఉన్నటువంటి సభ ఈ మధ్యకాలంలో ఇది. ఇంత మంచి సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి నా బలిక సోదరులు, సోదరి మనులకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. మనస్ఫూర్తిగా చెప్తున్న చాలా చక్కటి సమావేశం అది. అందరూ హృదయం ఎప్పి మాట్లాడినారు, తమ ఆనందాన్ని అనుభూతిని తెలియజేశారు, ఏమి చెయ్యాలో చెప్పినారు. మనమందరము కూడా ఒక్క తాటి మీద నిలబడాలా అని చెప్పినారు. ఊరు అభివృద్ధి ముఖ్యమని చెప్పినారు. ఊరు అభివృద్ధి చేసేవాళ్లను గెలిపించుకుంటే ఊరికి, మనకు, అందరికీ కూడా మంచి జరుగుతుంది అని చెప్పినారు. చాలా చాలా
చక్కగా ఉన్నాయి ప్రసంగాలన్నీ కూడా. మీ అందరికీ కూడా నమస్కారాలు. మళ్ళీ కూడా మనమందరం కలిసి ఒక చక్కటి తిరుపతిని తయారు చేద్దాం. ఇప్పటికే 18 మాస్టర్ ప్లాన్ రోడ్లతో ఒక కొత్త తిరుపతిని ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పటికీ ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, మంచి ఆచరణ చేయాలనుకున్నటువంటి వాళ్ళు పదవుల్లో ఉంటే ఏ రకంగా జరుగుతుంది అని చెప్పడానికి తిరుపతి ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ. దేశంలోని 75 ఏళ్లలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినారు, కానీ తిరుపతి ఎప్పుడు పుట్టిందో ఎవరికి కూడా తెలియదు. 894 సంవత్సరాల క్రితం తిరుపతి ఏర్పడింది అన్నటువంటి విషయం ఆ తర్వాత 2 తరాలకే మర్చిపోయినారు. మళ్ళీ 75 సంవత్సరాలు నిండే సందర్భంలో ఆలోచన ఉన్నటువంటి మనం ఈ రోజున జగన్ గారి ప్రభుత్వంలో మీ అందరి అండదండల వలన గెలిచినటువంటి నేను, నాతో పాటు నా సహచర సోదరులు అందరూ కూడా మళ్ళీ మన తిరుపతి పుట్టినరోజును జరుపుకోవాలని వైభవోపేతంగా జరుపుకోగలిగినాము అంటే అది మీరు ఇచ్చినటువంటి ఆదరణ వలనే. ఎవరికైనా వ్యక్తులు ఉంటాయి పుట్టినరోజు, ప్రపంచంలో పుట్టినరోజు చేసుకునేటువంటి ఏకైక నగరం ఒక తిరుపతి పట్టణమే. కృష్ణదేవరాయ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఇదిగో మీ ముందర నిలబడినటువంటి ఈ కరుణాకర్ రెడ్డి అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాను. అది నాకు వచ్చినటువంటి ఆలోచన. ఆ రోజున ఈ రోజున చాలామంది మాట్లాడచ్చు దాన్ని. ఆ రోజున నేను టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీటీడీకి అంటే తిరుమల తిరుపతికి శ్రీకృష్ణదేవరాయలు గారు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు, ఆయన వలనే తిరుమల ఎంతో అభివృద్ధి చెందింది అని ఆ రోజున ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల విగ్రహం నుంచి కరకంబాడి మార్గం వరకు ఆ మార్గాన్ని అంతా కూడా శ్రీకృష్ణదేవరాయల మార్గంగా నామకరణము చేసినాం. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాపు నేస్తం పేరుతో మన తిరుపతిలోనే దాదాపుగా 2000 మందికి పైగా వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపేటువంటి కార్యక్రమాలు ఆయన పతనం నొక్కితే ఎంతో మందికి ప్రభుత్వ సేవలు అందినాయి. నేరుగా కాపు నేస్తం ద్వారా, కాపు నేస్తం ద్వారానే కాకుండా పేదలైనటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక తిరుపతి పట్టణంలోనే జగనన్న ప్రభుత్వం వలన అందినటువంటి ధన సహాయం 1960 కోట్ల రూపాయలు అన్నటువంటి విషయం, అందులో పేద కాపులైనటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక మంచి ప్రభుత్వం ఉన్నప్పుడే జరుగుతాయి. మనమందరము కూడా ఒక నవీన తిరుపతిని మరింతగా తయారు చేసుకునేటువంటి కార్యక్రమం చేద్దాం. ఇక్కడేదో మాకు వ్యక్తిగత స్వార్థం లేదు, చిన్నప్పటి నుంచి తిరుపతిలో పెరుగుతున్నటువంటి మాటు ఈ తిరుపతి నగర విశేషాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తులంగా నేను కావచ్చు, నా కుమారుడు కావచ్చు. నేను చిన్నతనం నుంచి నా కుమారుడికైనా చెప్పిన విషయాలు కూడా అదే. తిరుపతి ఏంటి, అసలు చరిత్ర అంటే ఏంటి, అసలు తత్వశాస్త్రం అంటే ఏంటి, ఇలాంటి విషయాలతో పెరిగినాడే తప్ప రోజు ఏడన్నా అమ్మగల్లో కూర్చొని మందు కొట్టుకుందామా, సిగరెట్లు దాక్కుందామా, జులాయి పనులు చేస్తామా అనేటువంటి చేతులతో పెరిగినటువంటి వాడు కాదు. అభినయం ధైర్యంగా నేను చెప్పగలుగుతా 10 మందికి మంచి చేయాలా, ఆ 10 మంది ఎంతో సంతోషంగా ఉండాలా, ఊరు అభివృద్ధి చెందాలా, తద్వారా మన ఊరు రాష్ట్రానికే కాదు దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి నగరంగా ఉండటానికి పనిచేసేటువంటి వ్యక్తి అభినయ్. అభినయ్ గెలిస్తే తండ్రిగా నేను సంతోషపడటం కాదు, ఊరు బాగుపడుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను.
నాకు అట్లా భవం పత్రాలతో నా కొడుకు గెలవకపోతే ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి మనిషి కూడా కాదు. నేను పెరిగినటువంటి రాజకీయాలు వేరే, నేను ఏ సుఖ దుఃఖాలకు లెక్క చేయనటువంటి వాడిని, నేను ఆ రకంగా పెరిగినటువంటి వాడిని. నేను 2-3 సార్లు పైగా ఓడిపోయినా నేను ఆడా ఏడ్చుకుంటా ఇంట్లో కూర్చోాల మరుసటి రోజు రోడ్లకు వచ్చేస్తాను. నేను ఏ ప్రజా వ్యతిరేక చర్య ఉంటే ఆ ప్రజా వ్యతిరేక చర్య మీద పోరాటం చేయమనే నాకు రాజకీయాలు నేర్పినాయి తప్ప అలిగి ఇంట్లో కూర్చునేదో, భయపడి పారిపోయేదో, ఓడిపోయినామని ఏడ్చుకుంటూ ఉండేదో ఇలాంటి తత్వం నాకు లేదు. నా రక్తం పంచుకొని పుట్టినటువంటి నా అభినయకి అంతకంటే లేదు అని తెలియజేస్తున్నా. మేము సమాజం కోసమని పనిచేసేవాళ్ళం, సమాజం బాగుపడాలని పనిచేసేటటువంటి వాళ్ళం. ఈరోజు నేను శాసనసభ్యునిగా అవ్వకముందు 19లో నేను ప్రతి ఒక్కరితో చెప్పిన, నన్ను గెలిపిస్తే నా ఊరంతా కూడా గర్వపడి నా ఊరి జనమంతా కూడా వీడురా మా శాసనసభ్యుడే అని కాలర్ ఎగరేసుకునేటువంటి విధంగా నా ప్రవర్తన ఉంటుంది అని చెప్తున్నా. ఈరోజు మీ అందరి ముందర నేను కాలర్ చెప్తున్నా, నేను మీ శాసనసభ్యుడిని, మీ ఊరికి మంచి చేసినటువంటి వాడిని, తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా తిరుమలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను చేసినటువంటి వాడిని. ఒక్కరిని చెప్పచెప్పు నాకు అన్యాయం జరిగింది అని ఒక్క తిరుమల వాసి చెప్పినా నేను దేనికైనా సిద్ధమే. తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అధికారం చేయగలిగేటువంటి పరిస్థితిలో ఉన్న నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి 7.5 వేల మంది శాశ్వత ఉద్యోగస్తులందరికీ కూడా ఒక్కొక్కరికి 50 లక్షలకు పైగా పరిమితం చేసేటువంటి ఇంటి పట్టాలను కేవలం 3 లక్షల రూపాయలకే ప్రభుత్వ భూముల్ని అందజేశారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇంకా టిక్కినీలో పనిచేసేటువంటి ఏదో ఒక రూపంలో పనిచేసే దాదాపు 17 వేల మంది ఉద్యోగస్తులకు అందరికీ కూడా 3 వేల రూపాయల నుంచి 20 వేల వరకు జీతాలు పెంచి వాళ్ళందరి చేత శభాష్ అని అనిపించుకున్నారన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈరోజున ఒకవైపున ఉద్యోగస్తుల క్షేమము, మరొక వైపున ఊరు అభివృద్ధి, మరోవైపున ధార్మిక కార్యక్రమాలు, ఇంతవరకు చరిత్రలో లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇక శాశ్వతంగా వెంకటేశ్వర స్వామి కొండ మీద తొలుపై ఉన్నంతకాలము నిత్య అగ్నిహోత్రాన్ని నగరాలి అని నిత్య హోమాన్ని అలిపిల్లో ఏర్పాటు చేశామన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీరందరూ కూడా మీ పెళ్లి రోజు, మీ పిల్లల పుట్టినరోజు ఎవరైనా కూడా ఆ యాగంలో పంచుకునేటువంటి అవకాశం దాని వలన ఉన్నది అని చెప్తున్నా. ఒకప్పుడు 2000 మంది పేదలకి రాష్ట్రమంతా కూడా పెళ్లిళ్ళు చేసినటువంటి వ్యక్తిని నేను. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి పూజలు చేసినటువంటి మంగళ సూత్రాలతో 36.5 వేల మంది దంపతులయ్యారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు మనం. హైందవ స్త్రీకి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది హిందువులు ఉన్నారు, అందులో 70 కోట్ల మంది మహిళలే ఉంటారు. ఆ మహిళల కోసమని ఇక మీదట సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆయన పాదాల దగ్గర ఉంచి పూజలు చేసినటువంటి మంగళ సూత్రాలని లాభంతో పని లేకుండా సరైనటువంటి ధరకే ఆ మంగళ సూత్రాలను టీటీడీనే అమ్మబోసిపోయేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని టీటీడీ ద్వారా చేయించినాము అన్నటువంటి విషయం. ఇక భవిష్యత్తులో ఎక్కడ పెద్ద బంగారు షాపులలో కాకుండా వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ మంగళ సూత్రాలని, అది కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ ఇలా అనేక ప్రాంతాలలో అనేక రకాలుగా వేసుకునేటువంటి మంగళ సూత్రాలను అన్నింటినీ కూడా ఇక మీదట టీటీడీనే విక్రయిస్తుంది. ఒక్క రయా పైసా లాభం లేకుండా అది కూడా స్వామి పాదాల దగ్గర ఉంచి పూజలు చేసినటువంటి మంగళ సూత్రాలని అని తెలియజేస్తున్నాం. ఇలా
నిన్ను మంచి కార్యక్రమాలు చెప్పుకోకపోతే ఒకటి కాదు రెండు కాదు, ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా హిందువులంతా చూస్తున్నటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆ రోజు నేను తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా బుర్రలో పుట్టినటువంటి ఆలోచన ఇది. ఇవన్నీ కూడా తిరుపతిలో నివసిస్తున్నందుకు భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం. మీ అందరి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నన్ను టీటీడీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఇలాంటి మంచి పనులు ఎన్నో చేసేటువంటి అవకాశం వచ్చిందని, నాకంటే గొప్పగా నా కొడుకు నా కుమారుడు ఆలోచించగలడు, నాకంటే చక్కగా పనిచేయగలడు, నాకంటే గొప్పగా ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి అనుకునేటువంటి వ్యక్తి అభినయని ఆశీర్వదించమని నా బలిద సోదర సోదరి మనందరినీ కూడా చేతులెత్తి వినమ్రంగా ఆశీర్వదించండి. మీరు ఒకటిగా ఆదరించండి, మీ మంచి కోసమే ఆదరించండి, మీకు జరిగేటువంటి పేరు కోసమని ఆదరించమని కోరుకుంటూ ఇంత మంచి సమావేశాన్ని ఇంత గొప్ప సభని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకందరినీ కూడా పర్టికులర్గా పేరు పేరున ముద్ర నారాయణని నీలం బాలాజీని నా మిత్రుడు నందగోపాల్ని ప్రతి ఒక్కరిని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.